అత్యాశకపోతే అసలుకే ఎసరు వస్తుంది. అవును, ఇలాంటి ఘటన ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా నమ్మించి లక్షలు కొల్లగొట్టాడు కేటుగాడు. అమాయక దంపతులను నిలువునా ముంచాడు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ముతో పాటు అప్పుగా తెచ్చిన నగదంతా కలిపి బంగారం అమ్మిన వ్యక్తి చేతిలో పెట్టారు. తీరా బంగారాన్ని తీసుకుని ఆ దంపతులు స్వర్ణకారుడి వద్దకెళ్తే తప్ప తెలియలేదు అది నకిలీ బంగారం అని. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన శంకర్, పద్మమ్మ దంపతులు రొట్టెల దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారు. నిత్యం రొట్టెల కోసం వచ్చిన తాపీ మేస్త్రి వెంకటరెడ్డి వీళ్ళకి పరిచయం అయ్యాడు. ఇటీవల ఓ ఇంటిని కూల్చేస్తుండగా 20 తులాల బంగారం దొరికిందని ఈ అమాయక దంపతుల్ని మాయమాటలతో నమ్మించాడు. మీ బిడ్డ పెళ్లి కోసమైనా బంగారం అవసరమే కదా అంటూ వారికి ఆశ కల్పించాడు తాపీ మేస్త్రి వెంకటరెడ్డి. 20 తులాల బంగారాన్ని కేవలం 8 లక్షలకే ఇస్తానని చెప్పిన కేటుగాడు చివరికి 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అలా అందిన కాడికి దండుకుని ఆ తర్వాత కనిపించకుండా పారిపోయాడు. ఇలా ఉండవు, తీసుకో సగం రేటుకి అన్నారు. ఇంకా అయితే ఇంకా పిల్ల ఉంది అన్నట్టు మేము అట్లా ఆలోచన చేయకుండా సరే అన్నాం. అట్లా 2-3 సార్లు రోజు తిరిగి వాళ్ళు పొద్దున కొద్దిగా తిరిగి మేము పోకున్నాం కానీ వెనుక తిరుగు తింటాం తిరుగు అంటే ఇంకా సరే మంచిగా బొరోజు ఏం చేసినా తెచ్చి కొంచెం గంట కట్ చేసిరు అవసరమైనా తీసుకోవారు. మళ్ళీ మంచిగానే వచ్చింది బంగారం. మాకు మరి రింగ్ చేపించారు, మళ్ళీ రింగ్ తెప్పించారు తీసుకొచ్చారు. ఇట్లా ఇంకా అదే కదా అందులోనే సాంకార్ చేసారు. ఇంకా సేమ్ దానిలాగానే ఉంటుంది అనుకోని మేము అట్లా మోసపోయాం. ఇక ఈరోజు వచ్చారు, ఒకటే ఫోన్లు చేస్తారు. చూడు చూడు అమ్మ చిట్టి, ఈరోజు చూడు 2 లక్షల చిట్టి అయిపోయింది. ఇద్దరమ్మ తన అది పుసుకుని అది ఎత్తుకొచ్చిండు, అది ఎత్తుకొచ్చి అమ్మ మాత్రం వాళ్ళ చేతిలో పెట్టిండు తీసుకున్నారు. ఇంకా పోయి ఒక మేస్త్రి మునన్నూరు కడ పనిచేసిన రోజు రొట్టెలకు వచ్చేది. వచ్చి పరిచయం అయిండు. పరిచయం అయిన తర్వాత మా భార్యకు తెచ్చి బిల్ల చూపించిండు, బంగారు బిల్ల. మాకు ఇల్లు కూలగొట్టే తన దొరికింది, మీకు ఇంతకు అంతకు ఇస్తాము, మాకు ఇక్కడ భయం ఉంది, మీరు మార్చుకోరు అని చెప్పారు. చెప్తే 8 లక్షలు అడిగారు. అడిగితే మా నుంచి కాదు, 5 లక్షల వరకు అయితే ఇస్తాం లేకపోతే లేదు అని చెప్పిన. పైసలు నేను 12 తారీఖు అయితే ఇస్తా లేకపోతే లేదు, నా దాని లేవు అంటే 3 లక్షల 15 వేలు ఉన్నాయి. ఇచ్చిన అర్ధగంట సేపటికి నేను అది కట్ చేసిన, వాళ్ళకి ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్ అయింది.